కర్నూలు జిల్లా ఎమ్మిఘనూరు పట్టణంలో ఆర్సీఎం చర్చ్ నందు బాలయేసు 21వ పరిశుద్ధ లూర్దమాత 31వ వార్షికోత్సవ పండగ రెఫరెండ్ ఫాదర్ చిన్నప్ప, రెఫరెండ్ జి ప్రవీణ్ కుమార్, రెఫరెండ్ తరుణ్ అధ్యక్షతన, ఆంటోనీ లిల్లీ ఆంటోనీ, పవిత్ర దీన ఎల్డర్స్ ఎస్ ఆనంద్, అడ్వకేట్ బాలరాజు, దేవేంద్ర ఎల్లప్ప, లక్ష్మణ, సీను, ఆనందరాజు, బోజప్ప పాల్గొని పండుగను ఘనంగా నిర్వహించారు. బాలయేసును ఆర్సీఎం చర్చ్ నుండి కలుగొట్ల రోడ్డు, శకుంతల సర్కిల్, సోమప్ప కూడలి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలను ఎల్లప్పుడూ ఆ యేసుక్రీస్తు రక్షించునని, ఆయన చూపిన మార్గంనే నడవాలని ఆయన సెలవిచ్చారు. ఎల్లప్పుడూ ఆయనను నమ్ముకున్న వారు సుఖ సంతోషాలతో ఉండుదరని తెలిపారు. ఈ ప్రార్థనలకు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎవరు అనేది మనం గమనించాలి. మొదటిగా వచ్చేసి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ ప్రవక్త అనే ఆయన దైవిక సంబంధం కలిగిన వాడు. ఈ ప్రవక్త అనే ఆయన దైవిక సంబంధం కలిగిన వాడు. దైవిక సంబంధం కలిగిన వాడు కాబట్టి దైవిక సంబంధం గురించి మాట్లాడతాడు. దైవిక సంబంధం ఉంది, దేవునితో అతనికి సంబంధం ఉంది కాబట్టి దేవుని విషయాలు మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి దేవుని విషయాల గురించి మాట్లాడేటప్పుడు అది ఎక్కువైనా కానీ అది తక్కువైనా కానీ ఫస్ట్ బేరీ ఇతరులకు సందేశాలు, బోధనలు అందించడం ద్వారా మానవులకు దైవానికి మధ్యవర్తిగా సమీకరిస్తాడు. ఈ యొక్క ప్రవక్త అతీంద్రియ మూలము నుండి ఇతరులకు సందేశాలు, బోధనలు అందించడం ద్వారా మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉంటాడు. ఈ యొక్క ప్రవక్త జరిగేదాని బలహీనతతో వచ్చావు, ఆ బలహీనతను దేవునికి సమర్పించు. అలనాడు కానపల్లి విధులు ఏ విధంగా అయితే ఆ కుటుంబం కోసం యజమాను బాలికకు ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగర కొండ గుహలో దర్శనమిచ్చారు. పాపాత్మలు పరివర్తన చెందేలా ప్రార్థించమని సందేశం ఇచ్చారు. లూర్దు నగర కొండ గుహ వద్ద దర్శనమిచ్చిన మరే తల్లిని లూర్దు మాతుగా ప్రపంచమంతటా గుహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము కూడా 11వ తేదీన మరి పరిశుద్ధ లూర్దు మాత వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంలో మరి కుటుంబ సమేతంగా సుమారుగా 2000 మంది 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు నవదిన పూజా ప్రార్థనలో పాల్గొని మరియు లూర్దు మాత మహోత్సవంలో అద్భుతాలను కూడా వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలను వాళ్ళు పాలు అందరి ముందు చెప్పుకుంటూ సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇటువంటి తల్లిని మన ఆధ్యాత్మిక తల్లిగా గుర్తించి ఆ తల్లి వేడుకల కోసము ప్రార్థన సాయం కావాలని మనందరం కోరుకుందాము.